హుకం కూడా జారీ చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అడ్డా. మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం. 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆసుపత్రులు తీసుకొచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ మిమ్మల్ని అందరిని ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి, పీకింది ఏంటని? ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. బిల్లవట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్కులు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలు అడుగుతున్నా. మహేంద్ర తనయ బహదూర్ నదులకి సంబంధించిన ఛానల్ వర్కులు కూడా రిపేర్ చేస్తానన్నాడు, చేశాడా అని ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుదా నదుల్ని అనుసంధానం చేస్తాం, సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. ఇంకా జీడిపిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నా. జీడిపప్పు పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది, జీడిపిక్క రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటాం, ఫ్యాక్టరీలు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇంకా కొబ్బరి రైతులు కార్మికులను కూడా ఆదుకుంటాం. ఇంకా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్నా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం, బోట్లు అందజేశాం, ఐస్ బాక్స్ కూడా ఇచ్చాం. ఆనాడు వేతన నిషేధ సమయంలో కూడా పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2 నెలలు ఓపిక పట్టండి, ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మీకు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులు కూడా నేను హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎంతో మంది నాయకుల్ని, కార్యకర్తల్ని, మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ. కార్యకర్తలకు ఆనాడు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి 2 లక్షల బీమా అందజేశాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అందిస్తాం జరిగింది. అంతేకాదు, కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని కూడా, వాళ్ళ పిల్లల్ని కూడా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గత నాలుగు సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా, నేను తగ్గేదే లేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెడితే బాబు గారు బయటకు వచ్చి ఒకటే చెప్పారు, నువ్వేం చేస్తావో చేసుకో, అసలు భయం మా బయటలోనే లేదు. నేను ఇక్కడున్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా,
ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను. వాళ్ళు రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా. అంతేకాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎస్ అన్నా ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంఖారామం కార్యక్రమం ద్వారా మనం మళ్ళీ ప్రతి గడప తొక్కాలి. బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. బాధుడే బాధుడు కానివ్వండి, ఇదే మీ కర్మ మన రాష్ట్రం కార్యక్రమం కానివ్వండి, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి, ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఎవరు బాగా చేశారో నాకు డైరెక్ట్ గా నా కంప్యూటర్లోనే ఉంటుంది. రేపు నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పదవులు కానివ్వండి, ఎవడు రికమెండేషన్ అవసరం లేదు, మీ పనితీరుతోనే పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు అందరికీ కిట్ ఇస్తున్నాం. ఈ కిట్లో ప్రధానంగా మూడు ఉంటాయి. ఒకటి ఈ క్యాలెండర్లు ఉంటాయి. ఈ క్యాలెండర్లో ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కూర్చుని ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి. ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్, అదేవిధంగా కేఎస్ఎస్ పైన ఉంది. ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక్కొక్క బాక్స్లో అంది కట్టేసాం, 25 క్యాలెండర్లు ఉంటాయి. ఇట్లా ప్రతి బూత్ కిట్లో 10 ఇస్తాం. సో ప్రతి గడపకి మనం అనుకున్న బాబు సూపర్ సిక్స్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంతేకాకుండా కిట్లో నేను వేసుకున్నట్టు సైకిల్ కూడా ఇస్తున్నాం. మీరు మీ చొక్కపైన సైకిల్ వేసుకుని ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాముఖం కోరుతున్నాను. ఇంకా మీరు కూడా మర్చిపోకుండా బాబు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఒక చిన్న నోట్గా ఇస్తున్నాం, అది కూడా మీరు జోబులో పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. ఈ కిట్లో క్యాప్ కూడా, మన పసుపు క్యాప్ కూడా ప్రతి కార్యకర్తకి ఇస్తున్నాము.